మంతన్ టీవీ. ఈరోజు మనతో పాటు సిఏ హనుమాన్ గారు ఉన్నారు. మన దగ్గర ఉన్న చాలా డౌట్స్ గురించి ఇంకా క్వశ్చన్స్ గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. భారతదేశ ఆర్థిక పితామహుడు చాణక్యుని చాణక్య నీతి ఏమిటి? చాణక్యుడు కన్నా ఒక 2500 సంవత్సరాల క్రితము రాజ్య పరిపాలన గురించి రాజులకు అడ్వైజర్ ఉండేవారు. చాణక్యుడు యొక్క స్పెషాలిటీ ఏంటంటే పాలిటిక్స్ రాజకీయంలో పట్ల అభివృద్ధి అనేది కనపడాలి. అంటే కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్ యాంగిల్ కూడా ఉండాలి. అభివృద్ధి అనేది ఉంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అనే ఉద్దేశంతో అభివృద్ధి అనేది ఖచ్చితంగా రాజకీయంతో మిళితం కావాలి అనే ఉద్దేశంతో ఆయన పాలసీస్, ఆయన యొక్క నీతి అనేది అలాగే పెట్టారన్నమాట. ఆయన మొదటి నుంచి సజెషన్ చేసింది ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా రాజు మీద ఆధారపడి ఉండకూడదు. సంక్షేమం కానీ ఏదైనా కానీ ప్రజల మగానే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అంటే స్వయంగా వాళ్ళు మెయింటైన్ చేసుకునే పరిస్థితులు ఉండాలి. వాళ్ళు మెయింటైన్ చేయని వాటి మీద మాత్రమే రాజు మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళు మెయింటైన్ చేయని ఏంటి అనేది, అయితే ప్రజలు ఎప్పుడు అభివృద్ధిలో ఉంటే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్న రోజున ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ లేకపోతే ఆదాయంలో కానీ లేకపోతే మన ఆహారంలో కానీ వేటిలో కూడా రాజు మీద ఆధారపడి ఉండకూడదు. సాధ్యమైన తక్కువగా ఆధారపడాలి. ఇంకా కొన్ని విషయాల్లో మాత్రమే అది రాజు మాత్రమే చేయాల్సి రాజధర్మం, అలాంటి వాటి సపరేట్గా చేశారన్నమాట. రాజధర్మంలో ఆర్థిక అభివృద్ధి కూడా ఒక భాగం కాబట్టి ఆర్థిక అభివృద్ధికి చాణక్యుడు ఎన్నో సూత్రాలు ప్రవేశపెట్టారు. దాన్ని ఎంతోమంది ఫాలో అయ్యారు. దానివల్లనే ఎన్నో ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా వరకు దాని మీద ఆధారపడి ఉంది. కాకపోతే మనకు చాలామంది తెలియదు, మనకు అప్పుడేం జరిగింది, ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది. కొందరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వక్రీకరించారు, కొన్ని ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన ఒపీనియన్ చెప్పారు. కానీ ఒరిజినల్గా చాలామందికి తెలియదు చాలామందికి. అది మెయిన్ ఇష్యూ అన్నమాట. ఇక్కడ చాణక్యుని ప్రవేశపెట్టిన 5 సూత్రాలు బిజినెస్ కావద్దని చెప్పారు, ఎందుకని? ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పాటిస్తున్నాయా? ఇక్కడ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వాలు పాటిస్తున్నాయా లేదా అంటే ఎన్నో మంచి సూత్రాలు ఉంటాయి, దాన్ని ఫాలో చేసే వాళ్ళ దాన్ని పాటించే వాళ్ళ సిద్ధం ఉంటుంది. అయితే కొన్ని నియమాలు పాటించాలంటే అయితే భక్తి ఉండాలి, అయితే భయం ఉండాలి, అయితే బాధ్యత ఉండాలి, అయితే భద్రత ఫీల్ కావాలి. అది పాటిస్తుంటే అంటే మనం సేఫ్గా ఉన్నాం అనుకోండి, మనం సపోజ్ రైట్ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నామంటే మనకి ఏం కాదు అనే భద్రత ఉండాలి, భయం ఉండాలి. ఒకవేళ నేను రాంగ్ సైడ్లో వెళ్తే నాకు పనిష్మెంట్ జరుగుతుంది లేదా యాక్సిడెంట్ అవకాశం ఉంది అనే భయం ఉండాలి. భక్తి ఉండాలి రాజుల మీద, రాజు యొక్క పాలసీల మీద. వీళ్ళు కరెక్ట్ చేస్తారు మా కొరకే, మా సంక్షేమ కొరకు అని భయం భక్తి ఉండాలి. లేకపోతే బాధ్యత ఉండాలి, ఎందుకంటే వేరే అది ఇంకా వాళ్ళకు కూడా, వేరే వాళ్ళకు ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది కాబట్టి మనం రాజధర్మ ఒక రూల్స్ని ఫాలో కావాలి, పాటించాలి అనేది బాధ్యత అనేది ఫీల్ కావాలి. ఇది కంపల్సరీ ప్రజలకు ఉండాల్సిన బాధ్యత. ఇక రాజు బాధ్యతకు వచ్చేసరికి ఏం చేశారంటే ఆయన రాజు ఆయనకు బాధ్యత ఏంటంటే ఈ 5 సెక్షన్స్ని రాజ్య, రక్ష, భక్ష, శిక్ష, చికిత్స. అంటే రాజ్య అంటే గవర్నమెంట్, రక్ష డిఫెన్స్, భక్ష ఫుడ్, శిక్ష ఎడ్యుకేషన్, చికిత్స హెల్త్. ఇవి కమర్షియల్ కాకూడదని చెప్పాడు అనమాట. కమర్షియల్ అయితే మిక్స్యూజ్ చేసే అవకాశం ఉంది, ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంది. దాన్ని తెలుగులో ఏమంటారు, ఎక్స్ప్లాయిట్, అంటే దాన్ని మిస్యూజ్ ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని దోచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రాజుకి అవసరం ఉంటుంది, ట్యాక్స్ కట్టాలి, మనం రాజుకు పన్ను చెల్లిస్తాం. ఆయన ఏమనుకుంటాడంటే నాకు 100 కోట్లు అవసరం ఉంది అనుకుంటాడు. కానీ ఆయన 500 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, అధికారం ఉంది కాబట్టి. కానీ 100 కోట్లకే ఆగాలి అతను. అది రాజధర్మం అన్నట. అంటే రాజ్యం ఎప్పుడు కూడా కమర్షియల్ కాకూడదు, ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఎక్కువ మంది ప్రజల్ని పీడించాలనే ఆలోచన రాకూడదు. రక్ష డిఫెన్స్, అండ్ డిఫెన్స్ ఏంటంటే మనకు మొత్తం ప్రజలంతా సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ప్రజలకి ఒక రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఎవరు ఇస్తారు, సైన్యం ఇస్తుంది. ఆ సైన్యంలో ఎలాంటి వీక్నెస్ ఉండకూడదు, అంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ క్వాలిటీ ఆర్మ్స్ కానీ, ఆయుధాలు కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్లో కానీ లేకపోతే వాళ్ళకున్న ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ఇచ్చే సర్వీస్ ఇవన్నీ కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పరిస్థితుల్లో ఉండాలి. అంటే ఎక్కువ రేట్ అయినా కానీ మన పక్క వాళ్ళ దగ్గర తక్కువ రేట్ వస్తుందని చెప్పని చీప్ రేట్ కానీ లేకపోతే కాంపిటీటర్ ఎవరు కొంటారో పక్క వాళ్ళ దగ్గరనే వీళ్ళు కొనడం కానీ చేయకూడదు. ఎందుకంటే సేమ్ ప్రోడక్ట్ కొంటే వాళ్ళ వీళ్ళకి రహస్యాలు వీళ్ళే వాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి.
అందువల్ల ఎప్పుడైనా కానీ మనం చూస్తాం ప్రపంచంలో ఒక దేశం ఒక మ్యానుఫ్యాక్చర్ నుంచి ఆయుధాలు కొంటుందంటే ఇంకో దేశం ఆ మ్యానుఫ్యాక్చర్ కొనదు, ఇంకో డీల్ దగ్గర ఉంటారు. కారణం ఎందుకంటే ఆ డిఫెక్ట్స్, అయితే ఇవి ఉన్నాయో కామలే మన వాటి యొక్క స్పెసిఫికేషన్స్ మిగతా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి. అందువల్ల కాస్ట్లీ అయినా కానీ మాత్రం ఆయుధాలని ఎక్కువ ధరకైనా వాళ్ళ సర్వీసెస్కు సైన్యాన్ని సమృద్ధంగా సన్నద్ధంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సెకండ్. థర్డ్కి వచ్చేసరికి రాజ్య రక్ష, భక్ష, ఫుడ్, ఆహారం అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకు మన దేశంలో ఆహారం పండిస్తున్నాం, మన దగ్గర మనకు అవసరం ఉంది, కానీ బయట దేశంలో రేట్ ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తారనుకోండి, ఎగుమతి చేస్తారనుకోండి, మన దగ్గర షార్టేజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవరు ఎక్కడైతే అన్నం ఎక్కడైతే ఆహారం పండుతుందో అక్కడ ఆహారం దొరకదు, అక్కడ ధర ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళకి పంపించామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆహారం దొరక వీళ్ళు అలమటించే పరిస్థితి ఉంటుంది, దీనివల్ల ఎక్స్ప్లాయిటేషన్. అలా కాకుండా మళ్ళీ క్వాలిటీ, అంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఇక్కడ ఇచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అక్కడ పంపించడం అనేది కూడా చేయకూడదు. అంటే ఆహారం లేకపోతే మనిషి బతకలేడు కాబట్టి ఆహారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాజు మీద ఉంటుంది కంపల్సరీ. కాబట్టి ఆహారం రెగ్యులేషన్, ఎక్స్పోర్ట్ పంపించేప్పుడు అందుకే ఎన్నో తిండి మన ఆహార ధాన్యాలను ఎక్స్పోర్ట్ చేయడానికి రెగ్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర సరిపోయిన తర్వాతనే ఎక్స్పోర్ట్ చేయమంటారు, కానీ మన తక్కువటప్పుడు కూడా ఎక్స్పోర్ట్ చేసి మీరు లాభం అందని చెప్పారు అనమాట. ఇది ఆహారం. నెక్స్ట్ రాజ్య రక్ష, భక్ష, శిక్ష అంటే ఎడ్యుకేషన్, విద్య అన్నమాట. విద్యను కూడా ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ కాకూడదన్నారు. ఎందుకు కమర్షియల్ కాకూడదంటే ఇప్పుడు కొందరు బీదవాళ్ళు ఉంటారు, కొందరు ధనవంతులు ఉంటారు. బీదవాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ధనవంతులకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వీళ్ళ ఎఫిషియన్సీ ఆగిపోతుంది, వీళ్ళ యొక్క ఇన్నోవేషన్, క్రియేటివిటీ ఇవన్నీ ఆగిపోయి వాళ్ళకు మాత్రమే చేరుతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వీళ్ళకి రాదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి రాదు. కాబట్టి అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో పూర్వకాలంలో కూడా రాజుల పిల్లల్ని కూడా మిగతా వాళ్ళందరితో కలిపి వనవాసంలో పంపించాలి ఋషుల దగ్గరికి. కారణం ఎందుకంటే రాజు తలుచుకుంటే ఏమైనా ఇవ్వచ్చు వాళ్ళ అబ్బాయికి, అయినా కానీ సామాన్య భక్తులతో పాటు ఉంచి వాళ్ళతో చదివించేవారు. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేసేవారు, వీళ్ళే పని చేస్తే వాళ్ళ పని చేసేవారు, సేవ చేసేవాళ్ళు. అంటే దట్ వాజ్ ద రీజన్ అన్నమాట. అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి ప్రజలతో ఉండటం వల్ల, వీధవాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళ కష్టాలు నష్టాలు వల్ల అవసరాలు తెలుస్తాయనే ఉద్దేశంతో అలా చేస్తారన్నమాట. అందువల్ల అది కూడా కమర్షియల్ రాకూడదు. నెక్స్ట్ రాజ్య రక్ష, భక్ష, శిక్ష, చికిత్స, హెల్త్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంత డబ్బున్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అది కమర్షియల్ అయిన రోజున సపోజ్ ఇప్పుడు ఒక ఆపరేషన్ అవసరం, అర్జెంటుగా ఆపరేషన్ అవసరం ఉంటుంది, ఒకటే హాస్పిటల్ ఉంది. సపోజ్ వేరే హాస్పిటల్లో వేరే కాంపిటేటివ్ హాస్పిటల్ సపోజ్ 30,000 తీసుకున్నాం అనుకోండి, ఈయన ఒక్కడిసారి నాకు ఒక్కడే ఉన్నా కాబట్టి 100,000 తీసుకున్నా అంటే ఎక్స్ప్లాయిటేషన్. అది అలా కాకుండా ఉండాలని దానికి ఏం చేస్తారంటే నామ్స్, అంటే దీనికి ఇంత ఛార్జ్ చేయాలి, దీనికి ఇంత ఛార్జ్ చేయాలి, లేకపోతే దీనికి ఈ విధంగా సర్వీస్ చేయాలి. ఇది సేవ అన్నమాట. ఇవి ఐదు కూడా సేవ అన్నారు కాబట్టి అధికారంలో కన్నలేదు రాజ్యం కానీ, ఇవన్నీ సేవ చేసే పద్ధతులే కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితులు సేవ ఎప్పటికీ కమర్షియల్ కాకూడదు, వ్యాపారం కాకూడదు. ఈ ఐదు సెక్షన్స్ కూడా సేవని అనుకొని సేవా బాధ్యత అనుకోవడం వల్ల వాటిని కమర్షియల్ కాకూడదనే ఉద్దేశంతో అలా చాణక్యడ ప్రవేశపెట్టారనమాట. ఇప్పుడు ప్రజలకు విద్య వైద్య అందక చాలా ఇబ్బంది పడుతున్నారు, దానికి పరిష్కారం ఏమిటి? అందక కాదు, ప్రతి ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ వాడుకోవడం లేదు, దాన్ని కరెక్ట్ నడిపించడం లేదు, లేక కాదు సరిగా పనిచేయక అన్ని చోట్ల ప్రతి స్కూల్లో కూడా ప్రతి చిన్న రిమోట్ ప్లేస్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఒకటి అక్కడ కూడా విద్యార్థులు ఎంతమంది ఉంటారు, స్టూడెంట్స్ టీచర్స్ ఎంతమంది ఉంటారు అనేది ఇంపార్టెంట్. చాలామందికి ఏమైందంటే డబ్బు పెడితేనే కరెక్ట్గా వస్తుంది, నాకు పిల్లలకు చదువు వస్తుంది, డబ్బు లేకపోతే చదువు రాదు అనే ఒక మైండ్లో మానసికంగా ఉంది. అది దాన్ని ఇప్పుడు అంతా చదువు, ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్కి చదువుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు చిన్న ప్లేస్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇది ఉంది, కానీ వీళ్ళ ఇప్పుడున్న పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ మీద చదివితేనే లేకపోతే కాస్ట్లీ చదివితేనే మాకు మంచి చదువు వస్తుంది అనే ఒక అపోహ ఉంది. దాన్ని ఆ అపోహను మార్చడానికి దాన్ని ఏం చేయలేము. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉన్నప్పుడు కూడా, ఊళ్ళో ఉన్నప్పుడు కూడా, మంచి టీచర్ ఉన్నప్పుడు కూడా టీచర్తో చెప్పించుకునే బాధ్యత సమాజంది. టీచర్ రాకపోతే ఏం చేస్తామంటే గవర్నమెంట్ కానీ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళే కానీ వాళ్ళు రస్తలేరు కదా అని చెప్పి మళ్ళీ మనము ఇంకో దిక్కు పోవడం అనేది సాధ్యం. అంటే ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, దాన్ని వాడుకోవడం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని కాదు, ఇస్తుంది కానీ సరిగ్గా ఇవ్వట్లేదు. దాన్ని తీసుకొచ్చుకునే బాధ్యత కూడా
మన యొక్క నాయకులు కానీ లేకపోతే అక్కడ సొసైటీ నాయకులు కాదు సొసైటీ ఉంటుంది సమాజం ఒక ఆశ ఒక ఇప్పుడు స్కూల్ ఉందనుకోండి స్కూల్కి ఏం చేస్తారంటే సలహా కమిటీ అని పెడతారు విద్యా సలహా కమిటీ అని అలాంటి కమిటీ ఒకటి ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు టీచర్ వచ్చారు రాలేదు టైంకి వచ్చారు రాలేదా రిజల్ట్స్ రాకపోతే ఎందుకు రాలేదు ఇలాంటి వెరిఫై చేసే వాళ్ళు ఉంటారు అలాగే హాస్పిటల్ కూడా ఒక ఆరోగ్య సలహా కమిటీ పెట్టేసాం అనుకోండి అట్లా పెడితే వాళ్ళు కూడా అలా మానిటర్ చేసే అవకాశం ఉంది టీచర్ డాక్టర్ వచ్చాడా రాలేదా పేషెంట్స్కి ఎందుకు చూడలేదు చూసే అవకాశం ఉందా లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్ శాంతి కమిటీలు అని ఉంటాయి ఎందుకుంటాయి శాంతి కమిటీలు అంటే ఒక విధంగా అయినా ఎమోషన్స్ కానీ ఏదైనా డిస్ప్యూట్ డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినప్పుడు సమాజంలో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడానికి ఉంటుంది డైరెక్ట్ పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మిస్హ్యాండ్లింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళ వాళ్ళ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమాజంలో వాళ్ళని తీసుకొని చేద్దామనే ఉద్దేశంతో ఆ విధంగా ఇస్తారనమాట ఈ సలహా కమిటీలు చేస్తే ఇవన్నీ పనిచేస్తాయి పనిచేయకపోవడం అనే సమస్య లేదు విద్యా వైద్య వ్యాపారంగా మార్చి దానిని ప్రజలకు అందించకుండా చేస్తున్నారు దాన్ని ఎలా అరికట్టవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా సలహా మండలిలు కానీ లేకపోతే కొన్ని ఎంపవర్మెంట్ కమిటీస్ అంటే కొంచెం పవర్ఫుల్గా ఫామ్ చేసి వాళ్ళు చేస్తే చేయొచ్చు చేసే అవకాశం ఉంటుంది దానిపైన ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం వదిలేసేసి వాళ్ళని పెట్టాను కదా చూస్తున్నాను కదా అని చెప్పి అనుకునే అవసరం లేదు ప్రభుత్వాలు కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఒక వీళ్ళ సలహా కమిటీ ఒకటి యాక్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వ్యాపారం చేస్తున్నవారు అంటే చైనీసే చేస్తారు ఇప్పుడు ప్రియ స్కూల్ కూడా మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏది కూడా పార్ట్నర్షిప్ ఫామ్లో ఉండదు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అకాడమీ అని ఉంటుంది ఇవన్నీ సొసైటీ రిజిస్ట్రేషన్ కింద నాన్ ప్రాఫిట్ ఆర్గానిక్ కింద రిజిస్ట్రేషన్ అయినాయి ఇవన్నీ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి మెడికల్ కాలేజ్ తీసుకోండి లేకపోతే స్కూల్ తీసుకోండి కాలేజ్ తీసుకోండి ఇవన్నీ సొసైటీ కింద ఉంటాయి అవన్నీ కానీ సపరేట్గా పార్ట్నర్షిప్ ఫామ్ లేకపోతే కంపెనీ అని చెప్పి చేసినా ఉండవు ఇలాంటివి ఒకవేళ కంపెనీ చేసినా కానీ అండర్ సెక్షన్ 8 కంపెనీ అని చెప్పండి ఇప్పుడు 25 సెక్షన్ అయింది కంపెనీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనమాట నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కిందనే చేయడం జరుగుతుంది కాకపోతే దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారనేది అది రెగ్యులేటర్స్ చూడాలి అంటే ఒకవేళ కంపెనీ అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లేకపోతే సొసైటీ అయిందనుకోండి స్టేట్ సొసైటీ వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేసే అవసరం ఉంటుంది దాన్ని చేయొచ్చు చేయలేదని కాదు అందుకే ఆస్తులు కానీ ఒక సొసైటీ యొక్క ఆస్తులన్నీ కూడా సొసైటీ పేరు మీద ఉంటుంది తప్ప పర్సనల్ పేరు మీద కంపెనీ పేరు మీద ఉండవు అలాంటి ఇప్పుడు ఒక రూల్ ప్రకారమే సొసైటీ యాక్ట్ ఏముంటుంది అంటే ఒక కండిషన్ ఒకవేళ సొసైటీ లాభదాయకంగా నడపలేకపోతే ఆ ఆస్తులన్నింటినీ అదే అలాంటి ఒక ప్రొవిజన్స్ ఉన్న సొసైటీకి ఫ్రీగా ఇచ్చేయాలి అమ్మడం కాదు ఫ్రీగా ఇచ్చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళేం చేస్తున్న దాన్ని డబ్బు తీసుకుని దాన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టు చూపిస్తున్నారు ఇది జరుగుతుందన్నమాట అంటే కమర్షియల్ చేయడం అంటే కమర్షియల్ చేయడం కాదు కమర్షియల్ చేయడానికి అవకాశం ఇస్తున్నాను అన్నమాట కాకుండా చూడాల్సిన బాధ్యత మనం చేయలేం మీరు నేను పర్సనల్గా ఉన్నా మనం చేయలేం కాబట్టి ఓన్లీ రెగ్యులేటర్స్ గవర్నమెంట్ పవర్ ఉన్న వాళ్ళు మాత్రం చేయగలరు తప్ప మనం పోలీస్ జాబ్ చేస్తే మనం చేయలేము అదే మాదిరిగా మనం డాక్టర్ జాబ్ చేస్తే మనం చేయలేము మనము ఎందుకంటే వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి మన పని మనం చేయడం ఏంటంటే చెప్పడం వాళ్ళకి అంతే వాళ్ళు వింటే వాళ్ళు ఉంటారు లేకపోతే నెక్స్ట్ టైం ఇంకోళ్ళు వస్తారు వాళ్ళ ప్లేస్లో మనకున్న అధికారం ఒకటే ఓటింగ్ అధికారం ఒకటే వేరే అధికారం లేదు ఇంకా మనకున్న అధికారం ఏంటంటే వాళ్ళని మార్చడం అంతే వాళ్ళు మారకపోతే వాళ్ళని మార్చడం అంతే చాణక్యుని ప్రవేశపెట్టిన 5 సూత్రాలు బిజినెస్ కాకూడదని యుఎన్ఓ సంస్థలు చెప్పినట్టు ఎవరికి తెలియదు ఎందుకని ఇది చెప్పాను కదంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చాణక్యుడు ఏం చెప్పాడనేది చాలామందికి తెలియదు అది కరెక్ట్ అనేది కూడా సాక్ష్యమైన సాక్ష్యం లేదు దానికి 2500 సంవత్సరాల క్రితంది సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది ఇష్టం వచ్చినా అనువయించుకున్నారు ఇష్టం వచ్చిగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని ఒకే మాట ఎన్నో విధంగా అర్థం చేసుకుంది కాబట్టి ఒక అర్థం ఏంటంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మాత్రం ఇలా ఉంది అర్థం అంటే రాజ్య రక్ష భక్ష శిక్ష చికిత్స చేయకూడదు దీన్ని యుఎన్ఓ కూడా యాక్సెప్ట్ చేసిందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అది కరెక్టా కాదా అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా డౌట్ బట్ ఇది మంచిది కాబట్టి యుఎన్ఓ కూడా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది చాణక్యులు పెట్టిన 5 సూత్రాలు వ్యాపారం కాకుండా ప్రభుత్వం పెట్టిన చర్యలు ఏమిటి ప్రభుత్వం ఏం చేసిందంటే అందుకే ఇప్పుడు ఏదైనా కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలంటే పార్ట్నర్షిప్ ఫామ్లో పర్మిషన్ లేదు దానికి ఇండివిజువల్గా పర్మిషన్ లేదు కంపెనీకి పర్మిషన్ లేదు ఇవి అన్నీ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అందుకే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఎడ్యుకేషన్ చేయొచ్చు విద్య స్కూల్ ఓపెన్ చేయొచ్చు స్కూల్ నడిపించవచ్చు అంటే ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ చారిటబుల్ సొసైటీ మాత్రమే చేయవచ్చు కాబట్టి ప్రభుత్వం ఏం ఆల్రెడీ స్టెప్ తీసుకున్నది ఏంటంటే మీరు వ్యాపారం చేసినట్టు మాత్రం కాకుండా సొసైటీ చారిటబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు పర్మిషన్ ఇస్తాం చేయడానికి అని చేశారనమాట అలాగే హాస్పిటల్స్ కూడా చాలా వరకు గవర్నమెంట్ కొన్ని మాత్రమే లిమిటెడ్ ఉన్నాయి కానీ 50-50 చాలా వరకు ఏమిటంటే కొన్ని సొసైటీలు కూడా నడుస్తున్నాయి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద కొన్ని గవర్నమెంట్ అండర్టేకింగ్ చేస్తుంది
కాబట్టి కొన్ని ఉంటాయి మాత్రం కమర్షియల్ అయినాయి కాబట్టి హాస్పిటల్ కూడా కమర్షియల్ అవుతుంది కాదని కాదు ఎందుకంటే కాస్ట్లీ పెరిగిన కొద్దీ కమర్షియల్ అవుతుంది దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం పోనీ ఒకవేళ కమర్షియల్ అయినా కానీ ఏ రేటు ఛార్జ్ చేయొచ్చు ఏ విధంగా సర్వీస్ ఇవ్వచ్చు అనేది గవర్నమెంట్ రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది. కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు చాణక్య నీతిని ఫాలో అవి విద్యా వైద్యాన్ని ఫ్రీగా అందిస్తున్నారు, కొన్ని వ్యాపారస్తులు కానీ దాన్ని బిజినెస్గా మార్చేస్తున్నారు, ఎందుకని? అది చెప్పాను కదా, స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓ అంటే స్వచ్ఛంద సంస్థ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొందరు ఏం చేస్తున్నారంటే ఫ్రీగా ఛార్జ్ ఇస్తున్నారు. అంటే ఎవరో డోనర్స్ ఉంటారు వాళ్ళు సహాయం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎవరు చేసేవాళ్ళు లేరనుకోండి ఏం చేస్తారు, నామినల్ ఛార్జ్ కలెక్ట్ చేస్తారు స్టూడెంట్ దగ్గర నుంచి, కలెక్ట్ చేసి ప్రాఫిట్ రాకుండా అంటే ఎక్కువ ప్రాఫిట్ తీసుకోకుండా నామినల్గా నడిచేట్టుగా ఇప్పుడు కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నామినల్ ఛార్జ్ తీసుకొని విద్యార్థుల దగ్గర నుంచి స్కూల్ నడిచేట్టుగా చూస్తారు అనమాట. అంటే ప్రాఫిట్లకు మోటివ్ కాదు, అక్కడ విద్యార్థులకు చదువు చెప్పడం మోటివ్ అది, అలాంటి వాటి కూడా కరెక్ట్, అది ప్రాబ్లం కాదు. కానీ కమర్షియల్ ఎవరు చేస్తున్నారంటే ఎక్కడైతే ఎక్కువ ఫీజు కలెక్ట్ చేసే అవకాశం ఉందో, ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేది ఒక 20-10 సంవత్సరాల క్రితము ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ తక్కువ ఉండేది, కర్ణాటకలో ఎక్కువ ఉండేది. అప్పుడు ఒక ఇంజనీరింగ్ సీట్కి 2.5-3 లక్షలు ఆ రోజుల్లో, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది కాదు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ పర్మిషన్ ఇచ్చేసరికి 2.5 లక్షలు కలెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాలేజీలు పెట్టారు ఎంతోమంది, ఓన్లీ డొనే క్యాప్టేషన్ ఫీజు కొరకే. అది ఒక అవకాశంలోకి తయారైపోయింది. అది ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. చాలా క్యాపిటల్ ఫీ తీసుకోమని ఏ గవర్నమెంట్ చెప్పలేదు, కానీ వాళ్ళు తీసుకుంటారు సీట్ ఇవ్వడానికి. దాన్ని చేయాల్సిన అవసరం, గవర్నమెంట్ ప్రొహిబిషన్ ఉంది కానీ వీళ్ళు ఫాలో గారు, భయం లేదన్నమాట గవర్నమెంట్ అంటే. అది కారణం. ఉచిత విద్య వైద్యం ఆహారం అందడం ద్వారా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? అంటే ప్రజలని ప్రజలకు సహాయం ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే బేసిక్ నీడ్స్ అనేది ప్రజలకు ప్రొవైడ్ చేయాలి. బేసిక్ నీడ్స్ అంటే నిత్యావసరాలు, ఇవి ఆహారము విద్య వైద్యం అనేది ఆహా బేసిక్ అంటే ఎసెన్షియల్ నిత్యావసరాలు అన్నమాట. వీటిని ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడుతుంది లాంగ్ రన్లో, అంటే దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది వాళ్ళకి. అంటే ఉచితంగా ఇవ్వడం అనేది ఉపయోగపడుతుంది, టెంపరీగా ఉపయోగపడుతుంది తప్ప పర్మనెంట్గా చేయకూడదు దాన్ని. వాళ్ళు సంపాదించుకునే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళని సంపాదించుకున్న తర్వాత వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అంతేగాని పర్మనెంట్గా వాళ్ళని ఇచ్చేస్తూ వాళ్ళకి ఆదాయం లేదని కానీ సోమరిపోతులకు తయారు చేసే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళకి ఎలా ఉండాలంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక సంవత్సరానికి కోసం 20 లక్షలు సంపాదించే వాళ్ళకి బెనిఫిట్స్ అవసరం ఏంటి? వాళ్ళకి అవసరం లేదు, విద్య కానీ వైద్యం కానీ ఆహారం కానీ వాడుకోరు, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. అలా కాకుండా సంవత్సరానికి 2 లక్షలు 1.5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి వాళ్ళు సహాయం చేసే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆదాయం బేసిస్ మీద వాళ్ళని బైఫర్కేట్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదనేది, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాదు. అలాంటి వాళ్ళని లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకు ఈ ఉచిత విద్యా వైద్యం ఆహారం కొంతకాలం వరకు సహాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఎంపవర్మెంట్ వచ్చేంత వరకు, వాళ్ళది వాళ్ళు సంపాదించుకొని వాళ్ళది వాళ్ళు నిలబడే శక్తి వచ్చేంత వరకు, వాళ్ళు నిలబడే శక్తి వచ్చినాక వాళ్ళకి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. ఇది బెనిఫిట్ ఉంటుంది, ఉండదని కాదు, కానీ టు సమ్ ఎక్స్టెంట్ అయితే బాగుంటుంది. అంతకంటే ఎక్కువ అయితే వాళ్ళు సోమరిపోతులే అవకాశం ఉంటుంది. నమస్కారం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.